headphones in there, sir. Oh, song okay. Song just okay. The biting they're scanning your eyes, man, and your thing is going to be getting to some satellite route and once it's coming. It's just a volume control, no? Nabarincharandi. అన్ని పని చేయకుండా లైట్లు వెలగవా వెలగాలి అంటే మనం మాట్లాడాలి వెలిగిన తర్వాత మాట ఆపకూడదు అది గేమ్ ఇక్కడ జస్ట్ ఒక 1 మినిట్ లో వెలిగిస్తున్నాను ఆపకుండా నాతో చెప్పి మీరు మాట్లాడుతున్నాయంటే But like now the film is getting so real. No? Your marriage also getting postponed. You're not going to say so many times on the radio, right? You can't say. People will kill me here. Yeah. So I said, yo, with me it's really either like this thing because I will actually like end up using so many words. So they said, no, I said, just try your best not to say words for 2-3 minutes till you take mine. What, the song is playing on the radio? No, she will launch, yeah. In some time we'll launch the song. So it's not live. Aisa producer hai producer. Kaun hai producer Ankit? Kya hai scene? Ha? Dekhta hu tumko raat mein aaj. Bhejta hu tumko Rahul se paas. Kya galiz hai malum sunne mein? Dekhta hu main aapko. Chichi. Main usko bhejta hu tumko Rahul ke paas. Samal lega Rahul. ఇప్పుడే ఓ స్పెషల్ గెస్ట్ రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం కి అలా అలా ఎంట్రీ ఇచ్చారు కాదు ఒకరు కాదు ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి అండ్ ఇంకొకరు ఎవరు వాళ్ళు అంటే ప్రశాంత్ కుమార్ గారు రాహుల్ రామకృష్ణ గారు అండ్ శ్వేత వర్మ హాయ్ వెల్కమ్ టు రేడియో సిటీ 91.1 చాలా చాలా బాగున్నారు ఇప్పుడే భోజనం చేసి మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారు సో ఎస్ రేడియో సిటీ 91.1 లో అందరికి ఒక మంచి మిఠాయి పార్టీ ఇవ్వడానికి రెడీగా వచ్చారు రైట్ సో ఈ మిఠాయి గురించి తెలుసుకోవాలంటే మిఠాయి సినిమాలోని పాట ఫస్ట్ వినేయాలి రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం లో మిఠాయి సాంగ్ లాంచ్ ఇంకా సేపట్లో జరగబోతుంది బట్ బిఫోర్ దాట్ ఈ పిల్లోడి కంట కరుడు కంట తప్ప వేరే పనే లేదంట తనకో ఫ్రెండ్ అంట ఒక బ్యాండ్ అంట కార్ అంట త్వరలో పెళ్ళంట అది పోస్ట్ పోన్ అయిందంట అసలు దేనికోసం పుట్టారో కూడా తనకి తెలుసంట బాత్రూమ్ రీడింగ్ బాగా చేస్తారంట ఇన్ని విషయాలు నాకు తెలిసాయి ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పాలి రాహుల్ గారు కాదు మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ తప్పించారు నాకు బ్యాండ్ లేదే లేదా లేదు అందులో అక్కడ ఒక బ్యాండ్ గురించి మీరు అడిగారు ఎప్పుడు ఎవరు మిఠాయి సినిమాలో నేను అడిగానా ఎవరిని నేను ఎవరిని అడగలేదు తెలుగు మీద బాత్కరో పేరే కొట్టారు నేను కదా దట్స్ నాట్ మీ నో మిఠాయిలో మీకు ఒక బ్యాండ్ ఉందా లేదు నాకు లేదు కానీ కలడు కంటే ఏంటి నాకు అందరూ చేసే పని